హాయ్ హలో దిస్ ఇస్ సైలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్కినేని నాగ చైతన్య ఈ ఏడాది ప్రారంభంలో తండ్రి నాగార్జునతో కలిసి రొమాంటిక్ ఎంటర్టైనర్ బంగార్ రాజుతో ప్రేక్షకుల ముందుకొచ్చారు సూపర్ హిట్ ఫిల్మ్ సోగ్గాడి చిన్ని నాయనకు సీక్వెల్ గా రూపొందించిన ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలిచి పర్వాలేదనిపించింది అయితే ఆశించిన స్థాయిలో మాత్రం అభిమానుల్ని సంతృప్తి పరచలేకపోయింది దీంతో నాగ చైతన్య తదుపరి సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో చేతు నటితో నటిస్తున్న మూవీ థ్యాంక్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శిరీష్ ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని నిర్మిస్తున్నారు రాశీ కన్నా మాళవిక నాయర్ అవికాగోర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ముందు ఈ మూవీని జూలై ఎనిమిదిన రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు డేట్ ని కూడా ప్రకటించారు కానీ ఏం జరిగిందో తెలియదు కానీ సడన్ గా రిలీజ్ డేట్ ని జూలై ఇరవై రెండుకు మార్చేశారు అయితే ఈ మూవీకి బజ్ క్రియేట్ కావడం లేదు మేకర్స్ కూడా ఈ మూవీ ప్రమోషన్స్పై ప్రత్యేక దృష్టి పెట్టడం లేదని అక్కినేని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు చేయి సినిమాకు రావాల్సినంత బజ్ క్రియేట్ కాకపోవడంతో మేకర్స్ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు హీరో హీరోయిన్లతో పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలని ప్లాన్ చేశారు అవి అనుకున్నంతగా బజ్ని క్రియేట్ చేయడంలో విఫలమయ్యాయి టాలీవుడ్ మార్కెట్లో దిల్ రాజుని అంతా జనం పల్స్ తెలిసిన జీనియస్గా అభిమర్ణిస్తుంటారు కానీ ఈ మూవీ విషయంలో అది మాత్రం జరగడం లేదని ఆయన బ్యానర్ రేంజ్లో మా హీరో మూవీకి ప్రమోషన్స్ చేయడం లేదని ఫ్యాన్స్ వాపోతున్నారు ఈ మూవీ సక్సెస్ చాలా మందికి కెరీర్కి అవసరం హీరోగా నాగ చైతన్యకు హీరోయిన్లు రాశిఖన్నా మాళవికా నాయర్ అవికా అలాగే రైటర్ బివిఎస్ రవి డైరెక్టర్ విక్రమ్ కుమార్ కు కూడా ఈ మూవీ సక్సెస్ ప్రాధాన్యంగా మారింది ఇప్పటికైనా సమయం మించిపోలేదని భారీ స్థాయిలో ప్రమోషన్ ని ప్రారంభిస్తే మంచిదని ఫ్యాన్స్ అంటున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్